కడపలోని ముక్తియార్ విద్యా సంస్థల ఎవియం కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ గ్రాడ్యుయేషన్ సెరిమనీ కార్యక్రమంలో పాల్గొన్న విద్యా సంస్థల చైర్మన్ జనాబ్ విఎస్ ముక్తియార్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ గారు, కరస్పాండెంట్ అలీ అక్బర్ గారు. ఫిజియోథెరపీ కోర్స్ పూర్తి చేసుకొని మా కాలేజీలో 4.5 సంవత్సరం కాలం గడిపి ఈరోజు ప్రజాసేవకై వాళ్ళు పడిన కష్టాన్ని ప్రజలకు సర్వీసెస్ చేసే దానికోసం సర్టిఫికెట్లు తీసుకొని పోయేదానికి ఈ సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఆహ్వానించి ఈ సభ పెట్టిన దానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలకు, చిన్నలకు, టీచర్స్కు, మన అందరికి కూడా ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది, మనిషి జన్మ మరణాలు ఉంటాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి, హార్డ్వేర్ కంపెనీలు వచ్చినాయి, అందరూ ఉద్యోగాల కోసం 1,30,000 రూపాయలు సంపాదించుకున్న దానికోసం ప్రయత్నం చేసి పరుగులు పెట్టే ఈ తరుణంలో, ఈ పరిస్థితుల్లో ఫిజియోథెరపీ కోర్స్ ఎంచుకొని మనం పబ్లిక్ సర్వీస్ చేయాలా? మనకు మానవ జన్మంటూ దేవుడు ఇచ్చినాడు, మనకు బతికేదానికి డబ్బులుంటే చాలు, మిగతా టైం అంతా మనం సర్వీస్ చేయాలనే ఒక ఆలోచనతో ఈ కోర్సును స్టూడెంట్స్ అంతా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే 4.5 సంవత్సరం కోర్స్ ఇది. ఎంబీబీఎస్ డాక్టర్లు 5.5 సంవత్సరానికి చదువుతూ ఉన్నారు, పార్లమెంట్స్ పోయి చదువుతూ ఉన్నారు, ఎంబీబీఎస్ అనే సర్టిఫికేట్ తెచ్చుకుంటూ ఉన్నారు. ఎంబీబీఎస్ వాళ్ళు వాళ్ళ చదువు వేరు, ఈ చదువు సర్వీస్. వాళ్ళు ఏ ఎంబీబీఎస్ చదివినా, ఎంత చదివినా ఈ ఫిజియోథెరపీలో ఉండే సర్వీసెస్ వేరే దాంట్లో ఎక్కడ ఉండవు. ఎందుకంటే ఈ సర్వీసెస్ అనేది ఎటువంటి అంటే ఆత్మీయతతో చేయాల్సినవి, ప్రేమ అభిమానాలతో చేయాల్సినవి. ఊరికేదో టాబ్లెట్ రాసియ్యడము, వాళ్ళకేదో ఇంజెక్షన్స్ రాసియ్యడము, వాటి అయిపోయేదాన్ని కూడా విద్య కాదు. ఈ విద్య మన కష్టంతో పేషెంట్ బాగు చేసే విద్య. ఆ కోర్సు మేము ఎన్నుకొని మీరు మనము జీవించి ఉండగా డబ్బు సంపాదిస్తామో లేదో తెలియదు, కానీ మనం మరణించిన తర్వాత 100% మనకు స్వర్గంలో పోతామని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ సర్వీస్ అటువంటిది,